హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. ఆ వీడియో మిస్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. 2 డేస్ మెడిసిన్స్ తర్వాత వర్ణిక వాజ్ ఫీలింగ్ సో బెటర్ అండ్ ఫేస్ కూడా నార్మల్ అయిపోయింది. ఆ ర్యాషెస్ అన్ని పోయాయి. చాలా మంది ప్రీవియస్ వీడియోకి కింద కామెంట్స్ లో డాక్టర్ నేమ్ చెప్పండి, మేము కూడా డాక్టర్ గురించి చూస్తున్నాము అని అడిగారు. నేను యూజువల్లీ ఇట్లాంటివి రిఫర్ చేయడానికి కొద్దిగా భయపడతాను, బట్ నాకైతే ఆ డాక్టర్ చాలా నచ్చింది. మా బావగారు వాళ్ళు అండ్ ఫ్యామిలీలో కొంతమంది ఎన్నో ఇయర్స్ నుంచి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంట. సో డాక్టర్ పేరు వచ్చి ప్రవీణ్ కుమార్, క్లినిక్ నైనా క్లినిక్. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ దెన్ డిసైడ్. వర్ణికాకి శాంతి చేయిస్తున్నామని చెప్పాను కదా, సో ఇది 3rd డే అండ్ లాస్ట్ డే ఆఫ్ చెప్పాలు. అండ్ వర్ణిక హెల్త్ కూడా బాగా సెట్ అయింది కాబట్టి అది కూడా కూర్చుంది మాతో పాటు. 3 డేస్ లో ఈ ఒక్క రోజే నలుగురం కూర్చుని అక్షింతలు వేయించుకుని అండ్ దెన్ తీర్థం తీసుకున్నాము. కొంతమంది ఇల్లు ఎందుకంత ఖాళీగా ఉంది, ఏమీ లేకుండా అని అడిగారు. సో బేసిక్ గా అత్తయ్య వాళ్ళు ఉండే ఇల్లు 2 పోర్షన్స్, పైన కింద ఉంటుంది. పైన ఉంటారు వాళ్ళు అండ్ పైన కొంచెం చిన్నది అనమాట. మేము నలుగురము ప్లస్ వాళ్ళిద్దరు ఉంటే సరిపోదు, వాళ్ళిద్దరికి అయితే సరిపోతుంది. సో మేము వస్తున్నామని కింద పోర్షన్ ఖాళీగా ఏంచేసారు, ఇలా పూజలు అన్ని ఉన్నాయి కదా అని చెప్పి. నెక్స్ట్ దిలీప్ బర్త్డే అండ్ ఇప్పటి వరకు అన్ని పిల్లల బట్టలే చేసాము. మెయిన్ గా దిలీప్ బట్టల కోసం వచ్చాం షాపింగ్ కి. ఇండియాలో అయితే మెన్స్ వేర్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్, కలర్స్ కానీ ప్రింట్స్ కానీ చాలా ఉన్నాయి, ఇక్కడ అంతగా ఉండవు. సో రేర్ రాబిట్ అయితే దిలీప్ కి బాగా నచ్చింది. మొత్తం షాపింగ్ అంతా రేర్ రాబిట్ లోనే చేశాడు అండ్ మేమున్న టైంలో 50% ఆఫ్ కూడా ఉంది. సో మంచి ప్రైస్ రేంజ్ లో వచ్చాయి బట్టలంతా. ఇండియాలో లేని బ్రాండ్ అంటూ లేదు, యుఎస్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము యుఎస్ లో ఉండేది కొంచెం స్మాల్ టౌన్, సో ఇక్కడ జారా, మ్యాంగో అట్లాంటి స్టోర్స్ అసలు ఉండవు, పెద్ద పెద్ద సిటీస్ లోనే ఉంటాయి. బట్ హైదరాబాద్ లో యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుంది సిచ్యువేషన్. నెక్స్ట్ వెస్ట్ ఎండ్ కి వెళ్ళాము. యూజువల్ గా వెస్ట్ ఎండ్ అంటే నాకు చాలా షాపింగ్ చేసేదాన్ని ప్రతిసారి వెళ్ళినప్పుడు, బట్ ఈసారి నాకు ఎందుకో ఎక్కువ ఆప్షన్స్ కనిపించలేదు అనిపించింది. నాకే కాదు, పిల్లలకి చూసినా దిలీప్ కి చూసినా అన్ని చాలా అవుట్డేటెడ్ గా, నేను 2 ఇయర్స్ బ్యాక్ చూసిన స్టఫ్ ఇంకా ఉంది అనిపించింది. సో ఏం కొనలేదు. బట్ మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించి పలకరించారు, చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను ఎప్పటికీ గ్రేట్ఫుల్ అండ్ ఈ లవ్ నేను నా హార్ట్ లో ఎప్పటికీ చెరిష్ చేసుకుంటాను. నువ్వే కదా ఇచ్చాను, బట్ స్టిల్ గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడని ర్యాడో వాచ్ అని కామెంట్ అయ్యాను. గత 1 మంత్ నుంచి నాకేం చెప్తున్నాడు అంటే నీకు ర్యాడో వాచ్ ఆర్డర్ ఇచ్చా, వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పాడు. నాకు ఆర్డర్ ఇచ్చింది పిగింది ఏం లేదు, నేను ఇప్పుడు మాత్రం కొన్నామని అనుకుంటున్నా. అసలు దిలీప్ హెడ్ లో ఈ ర్యాడో అని పురుగు ఇన్సర్ట్ చేసిందే నేను. నేను చూస్తూ ఉన్నా ర్యాడో బ్రాండ్ లో ఏదైనా వాచ్ తీసుకుందాము అని చెప్పేసి, బట్ చాలా ఎక్స్పెన్సెస్ అయిపోయాయి ట్రావెల్ కి, వర్ణిక బర్త్డే కి అనేసి నేను పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు బడ్జెట్ లేక దిలీప్ నా కోసం చూసి దిలీప్ కి కూడా బాగా నచ్చి ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాడు. ర్యాడో మేజర్ గా ఏషియాలో ఎక్కువ ఫేమస్ నేను చూసినంత వరకు. యుఎస్ లో ఇట్స్ నాట్ దట్ పాపులర్ అండ్ వీ వర్ కన్ఫ్యూజ్డ్ ఫర్ వేరియస్ రీజన్స్. ఫస్ట్ వచ్చి ఈజ్ ఇట్ వర్త్ investing on Rado watch, endukante watch almost 100,000 rupees vartunde, or we should look for some other brand. Second vachi india lo kondam bettera, us kelli konukodam bettera, manike emanna oka price difference ostunda. Third vachi because mem elavo return eltham kada, duty free lo konukunte inka baaguntundemo ani cheppesi ila chaala ne anukunnamu. So decide avalekpoyam teeskovala vadda ani cheppesi still ade confusion lo unnam. Watch aithe baa nachindi. So meelo evaraina watch enthusiast lo unna, ee vishayamlo evaraina knowledge
ఉన్నా ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చిన్నప్పటి నుంచి గోల్డ్ కొనాలంటే మనం ఎక్కువ ఆలోచించము, మన హెడ్ అలా ట్యూన్ అయిపోయింది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఒక లక్ష పెట్టి చైన్ కొనాలంటే సేవ్ చేసన్నా కానీ ఆ ఐటమ్ కొనుక్కుంటాము, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాము. కానీ ఇలా బ్రాండెడ్ బ్యాగ్స్ కి గానీ వాచెస్ కి గానీ డబ్బులు పెట్టడానికి చాలా భయపడతాము. రిటర్న్ ఏమన్నా వస్తుందా, అసలు ఈజ్ ఇట్ కంప్లీట్లీ వర్త్, అంటే ఎన్నిసార్లు వేసుకుంటాము మనము అని చెప్పేసి చాలా ఆలోచనలు వస్తాయి. దిలీప్ షాపింగ్ చేసేది కొంచెం తక్కువే, నేను దిలీప్ కి గిఫ్ట్స్ ఇచ్చింది కూడా కొంచెం రేరే. సో ఈసారి నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. బర్త్డేకి అయితే వాచ్ తీసుకోలేకపోయాను, బట్ మ్యారేజ్ డే లోపల మంచిది ఏదన్నా సెలెక్ట్ చేసి దిలీప్ కి ఇవ్వాలి అని రీసెర్చ్ చేస్తున్నాను. దెన్ ఇంక ఇంటికి వచ్చేసాము, రేపే హోమము ఇంకా అభిషేకం ఉంది. సో ఎక్కువ మందిని పిలవలే, ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ని, దిలీప్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని, బాబాయ్ని, అత్తల్ని, పిన్నల్ని వాళ్ళనే ఇన్వైట్ చేసాము. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని, గ్రాసరీస్ అన్ని మాక్సిమం మామయ్య చేశారు. మామయ్య అక్కడ ఉండగా మమ్మల్ని ఒక్క పని చేయనియరు. ఏమైనా చేస్తామన్నా మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి కదమ్మా, ఇక్కడ నేను చూసుకుంటాను, మీరు మీ పనులు చూసుకోండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి అంటారు. సో యాక్చువల్లీ ఆ టైంలో న్యూ ఇయర్ వచ్చింది, 1-2 ఏంటంటే నెక్స్ట్ డే పూజ కూడా ఉంది కదా అని చెప్పి ముగ్గులు వేసాము. అత్తయ్యకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము, ఫుల్ గా అలసిపోయారు. బట్ స్టిల్ మేము వేస్తున్నామంటే మళ్ళీ అన్ని పనులు చేసుకొచ్చి మమ్మల్ని జాయిన్ అయ్యారు. ఒక పక్క చలిగాలి, ఇంకో పక్కన అంతసేపు కూర్చుని ముగ్గేసి రంగులు ఫిల్ చేసేసరికి చుక్కలు కనిపించాయి నాకు. అప్పుడు అనిపించింది ఆ కాలంలో ఆడవాళ్ళకి స్పెషల్ వర్కౌట్లు ఏం అవసరం లేదు, ఇంటి పని ఒక్కటి చేసుకుంటే సరిపోయేది. పొద్దున్నే కల్లాపి జల్లి ముగ్గేయడము, బావిలోంచి నీళ్లు తోడము, మెషిన్స్ అవి ఉండేవి కాదు, పిండి రుబ్బడాలు, పచ్చళ్ళు నూరడాలు, లేదా ఊరు అవతలకి వెళ్ళి బిందులతో నీళ్లు మోసుకురావడము, దీస్ వేర్ ఎనఫ్ టు కీప్ దెమ్ ఫిట్. కానీ మన లైఫ్ స్టైల్ ఇప్పుడు అలా లేదు కాబట్టి దీనికి తగ్గట్టు వర్కౌట్స్ చేయాలి మనం హెల్దీగా ఉండడానికి. అంటే జాబ్లీ దిలీప్ స్టోరీస్ లో దిలీప్ కుమార్ బాగా ఫేమస్ కదా. లేదు బ్రో, మేము మీ ఫ్యాన్స్ ఏనండి. అంతే అంటావు, చూడు మినిమం ఉంటుంది అంటావు. మినిమం ఉంటుంది. 30 న్యూ ఇయర్ 2024 బై 2023 రివైండ్ జాబ్లీ దిలీప్ స్టోరీ సబ్స్క్రైబ్. అత్తకి పెట్టు, ఆయనకి పెట్టు, నువ్వు పెట్టవే, తినేసి గ్లేస్ కసకస మళ్ళీ అయితే ఎట్లుంది. కేక్కి 500 రూపీస్ అత్తగారు ఇవ్వండి. ఇవ్వండి, బాగుంది, పడేసుకోవచ్చు, బాగుంటుంది. పడుకునేసరికి 1 గంట అలా అయింది. దెన్ తెల్లారికట్న 6 కల్లా లేచాము, అందరం రెడీ అవ్వాలి కదా పూజకి. నేను లేచేసరికి అత్తయ్య వాళ్ళు లేచి రెడీ చేస్తుండే, బయట నుంచి వంట మనిషిని పిలిపించారు. బట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ కి ప్రిపరేషన్ అలా ఉంటది కదా, మన ఇంటికి వచ్చి వంట చేసే వాళ్ళు ఉంటే మన పని కూడా బానే ఉంటది, ఎందుకంటే వాళ్ళకి అన్ని అందించాలి, దెన్ కిచెన్ అంతా కూడా వాళ్ళకి రెడీ చేసి ఉంచాలి. పిల్లల్ని లేపలేదు, ఇన్ఫాక్ట్ ఇలాంటప్పుడు వాళ్ళు ఎంతసేపు పడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది. సో మాక్సిమం పని అయిపోతుంది అని చెప్పి ఏంటో స్కూల్కి వెళ్ళేటప్పుడేమో 11 రా 11 రా అంటే అసలు ఎవరు ఇలాంటి రోజులు వద్దురా పడుకోండిరా పడుకోండి అంటే ముందే లేచి కూర్చుంటారు, వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ అనుకుంటాయి. సో వాళ్ళని కూడా రెడీ చేసి కూర్చోబెట్టా. అరౌండ్ 8-8:30 స్టార్ట్ చేసాము, ఫస్ట్ అభిషేకంతో స్టార్ట్ చేసాము. శివుడికి అభిషేకము పుట్టమన్నుతో అట్లా లింగం ఆకారం మొత్తం తయారు చేశారు, దానికి కూడా చాలా టైం పట్టింది. మొత్తం పంతులు గారు వాళ్ళే చేసుకున్నారు, ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలి అంట. సో దిలీప్, మామయ్య అండ్ వివాన్ని కూర్చోబెట్టాము. కాసేపు మా బావగారు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళని. పరిగ్రహే రాస్తే సోనా పరణే
ఈ లోపు అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న వచ్చారు. తేజు శృతి కొంచెం లాస్ట్ కి వచ్చారు. వాళ్ళు యాప్రాల్లో ఉండే వాళ్ళు. రావడానికి అట్లీస్ట్ 1.5 hours to 2 hours పడుతుంది. అండ్ బుడ్డోడు కూడా కోఆపరేట్ చేయాలి కదా, వాడు అప్పటికి ఇంకా 3 months కూడా అవ్వలేదు. సో చాలా మంది దిలీప్ కి సిబ్లింగ్స్ లేరా అని కామెంట్స్ లో అడిగేవాళ్ళు. బేసిక్ గా దిలీప్ కి ఒక అన్నయ్య ఉన్నారు అండ్ వాళ్ళకు ఒక పాప. వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు, మా అత్తయ్య వాళ్ళకి 5-10 minutes దూరంలోనే ఉంటారు. సో అందరికి కెమెరా ముందొచ్చి మాట్లాడటము అంత ఇష్టం ఉండదు. మీరే ఆలోచించండి, మీ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ప్రతి వాళ్ళు ఫోటోలు దిగడానికి ఇష్టపడతారా? కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేను యూట్యూబర్ అని చెప్పి వేరే వాళ్ళ కంఫర్ట్ అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టలేను. అందుకే ఆయన మీకు వీడియోస్ లో ఎక్కువ కనిపించే వాళ్ళు కాదు. ఇక్కడ చూస్తే మీరు అభిషేకం మా బావగారు వాళ్ళు చేశారు, తర్వాత నేను, దిలీప్, మామయ్య హోమం దగ్గర కూర్చున్నాము. ఇలా అందరం కలిసి భక్తితో చేస్తేనే మాకు సాయంత్రం 4 అయింది, పూజలన్నీ అయిపోయి భోజనాలు స్టార్ట్ చేసేసరికి. సో ఫ్యామిలీ అంటే అంతే అండి. వీడియోలో కనిపించినా కనిపించకపోయినా వి ఆల్ స్టాండ్ టుగెదర్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు వీడియో చూస్తే చాలా ఫన్నీగా ఉంది, బట్ మామయ్య కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకున్నారంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది రీసెంట్ గా. ఇంత పొగ అంత కంటికి డైరెక్ట్ గా తగిలితే మంచిది కాదని చెప్పి ఆ గ్లాసెస్ పెట్టుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ అండ్ వచ్చిన చుట్టాలు అందరూ బయట కూర్చున్నారు. అండ్ ఆఫ్ ద టాపిక్, మీరు నోటీస్ చేసి ఉంటే నాకు మంచి పట్టు చీర కట్టుకుని బాగా రెడీ అవడానికి టైం సరిపోలేదు, అంత హడావిడైపోయింది. ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. పైకి కిందకి తిరగడానికి, పిల్లల్ని మేనేజ్ చేయడానికి ఇదైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈసారి ఇండియా ట్రిప్ వాజ్ వెరీ ఫుల్ఫిలింగ్, ఎట్ ద సేమ్ టైమ్ చాలా హెక్టిక్. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఇలా కూర్చున్నది లేదు. ఎవ్రీ డే పరిగెడుతున్నాము, లేకపోతే నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుంటున్నాము అనిపించింది. యుఎస్ఏ లో ఉన్నప్పుడు ఇండియా వెళ్దాము, అమ్మ చేతి వంట తిందాము, రిలాక్స్డ్ ఉందాము, అన్ని అమ్మ చూసుకుంటుంది అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక ఇక్కడ కంటే ఎక్కువ పరుగులు తీస్తాము. అండ్ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళు యుఎస్ వచ్చినప్పుడు మోర్ రిలాక్స్డ్ గా అండ్ ఎక్కువ రోజులు ఉంటారు కదా 6 months వరకు. సో బాగా స్పెండ్ చేయొచ్చు, బోల్ కబుర్లు చెప్పుకోవచ్చు. అదే మనం ఇండియా వెళ్ళినప్పుడు అయితే ప్రతిరోజు హడావిడే, ఎక్కువ కూర్చుని మాట్లాడే టైం కూడా ఉండదు పేరెంట్స్ తో. నాకు ఈ మధ్య ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తున్నాయి ఎప్పుడైనా కూర్చుని ఆలోచిస్తే. మీరెవరైనా దీంతో రిలేట్ అయ్యారా కింద కామెంట్స్ లో చెప్పండి. ఎనీవే పూజ అయితే అయిపోయింది, మా ఫేసెస్ ఇలా వాడిపోయాయి. టిఫిన్ చేసాము కానీ లంచ్ లేట్ అయిపోయింది. అన్ని పడాలి. అమ్మ అమ్మమ్మ హారతి ఇచ్చారు. అప్పటికే 4 అయ్యేసరికి అమ్మమ్మకి ఫుల్ నీరసం వచ్చేస్తుంది. షుగర్ పేషెంట్, ఉండలేదు, తిను తిను అని చెప్పినా గానీ విందు, ఏదో ఒకటి తిను అని చెప్పినా గానీ లేదు, అంతా అయ్యాక మీతో పాటే తింటాను అని చెప్పి ఎప్పుడు చూడు తన్ని తను ఛాలెంజ్ చేసుకుంటది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, టేక్ కేర్.